చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినటువంటి ఈ వేదిక చూస్తుంటే ప్రత్యేక హోదా సాధించిన విధంగా కనబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మరి ఎన్ని మాటలు మాట్లాడారు, మరి ఈ రోజు వరకు మేము చూసిన చదువు ప్రకారం, మేము చదువుకున్న వరకు ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని ఇంతవరకు చూడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక కుట్రలతో, కుతంత్రాలతో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఎన్ని యువబేరీలు, అమర నిరాహార దీక్షలు చేసినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రలతోటి అవహేళన చేస్తూ ప్రత్యేక హోదాని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు ప్రత్యేక హోదా సంజీవినిగా బతికుందంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇంచుమించు 4-5 సార్లు కలవడం జరిగింది. ఆయనతో పాటు నడుస్తున్నారు, జనం ఒకే మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రత్యేక హోదా సాధించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలం తెప్పిన యువతుడు అని చెప్పి ముక్త కంఠంతో 5 కోట్ల మంది ప్రజలు చెప్తున్నా కూడా ఆయనకి కళ్ళకి కనపట్టలేదు. పచ్చకావరలు వచ్చిన రోగికి ఎవరో కనపడరు, పచ్చగానే కనపడుద్ది. మరి ఈ రోజు ధర్మ పోరాటాలని చెప్పి వారు మాట్లాడే మాటలు కానీ, అవహేళన చేసే పలుకులు కానీ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. సరైన తీర్పు చెప్పే సమయం 4 నెలల్లో రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా ప్రజలందరూ ఈ రోజున మరి మా పార్లమెంటు సభ్యులు గతంలో 5 మంది అంటే మిగతా 3 ముగ్గురిని మీరు మీ ఖాతాలో వేసుకున్నారు కాబట్టి మాకు మిగిలిన 5 ఎంపీలు మరి 13 సార్లు పార్లమెంట్ లో తీర్మానం పెడితే ఏ ఒక్కరోజు కూడా దగ్గర తీసుకోకుండా మరి అవహేళన చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రత్యేక హోదా కావాలని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇస్తే చాలంటే ఉపరాష్ట్రపతి అయిపోయినటువంటి వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు కావాలన్నారు. ఈ పెద్ద మనిషి 15 ఏళ్ళు అడిగాడు. 15 ఏళ్ళు అడిగాడు ఏంటంటే అందరూ అడిగితే ఒక ఫ్యాక్టరీలో కర్మాగారాలు పెట్టాలంటే 3.5 సంవత్సరం పడుతుంది, అవి క్రెడిబిలిటీ రావాలంటే ఇంతకాలం కావాలన్న వ్యక్తి సిగ్గు శిరం, మానం, మర్యాద, ఒక రోషం, ఒక తెలుగువాడిగా పుట్టిన వాడికి ఇవన్నీ తెలుగువాడిగా నువ్వు పుట్టుంటే ఆ రోజు నువ్వు అన్న మాటలు గుర్తు చేసుకుని ఈ రోజున ప్యాకేజీ ముద్దని చెప్పి ప్రత్యేక హోదాని ఆడపిల్లతోటి ప్యాకేజీని మగపిల్లవాడితో పోల్చిన ఏకైక ఘనత ఉన్న చరిత్ర నానా వారిది అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రకంగా పోతే ఇంకొక ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన మొదటి ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి ఎవరంటే ఆఖరి బంతి, ఆఖరి బంతి నా దగ్గర ఉన్నటువంటి నల్లారి కిరాణి కుమారరెడ్డి గారు. మరి ఈ రోజున అనకాపల్లిలో ఆయన ఏం మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నడుస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, గమ్యం లేదంటే నీకు గమ్యం లేదు, నీకు గమ్యం లేదు, నువ్వు గోల్కొండ పోర్ట్లో గోల్ఫ్ ఆడుకుంటున్నావు కాబట్టి నీకు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు నీకు తెలియవు. అలాగే కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసు వచ్చినట్టు వచ్చి మరి ఈ రోజున మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారంటే సిగ్గుపడాల్సిన దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మహాకూటమి అని పెట్టారు తెలంగాణలో, తెలంగాణ ఎన్నికల్లో చాచి పెట్టి కొట్టారు. నీ నీతి నిజాయితీ, నీ యొక్క సంక్షేమ రాజ్యం ఏమైందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రోజున ఖమ్మంలో మొదలుపెట్టి కూకటిపల్లి వరకు అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఈ రోజున ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడి ఓడించండి అన్నారు, మీకు సిగ్గు వచ్చేటట్టు చెబుతూ కొట్టారు కూకటిపల్లిలో కానీ శేర్లింగ పల్లిలో కానీ. మరి ఈ రోజున మేము నిన్న చూశాం కూకటిపల్లిలో ఒక పెద్ద ఫ్లెక్స్ చేశారు మాధవరం కృష్ణారావు గారు, ఫిరాయింపు ఎమ్మెల్యే దారుల ఘన విజయం అని చెప్పి మేసం చెప్తూ ఆయన ఫోటో పెట్టాడు అక్కడ. ఇదే మీ సిగ్గుమాలిన నైతిక అనైతిక కలయిక. మరి ఈ రోజు ఒక పెద్ద ఆయన ఏమన్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఉన్న పంచి తీసుకువెళ్లి రాహుల్ గాంధీ గారికి ఇదే ఢిల్లీలో మీరు సాలువాగా కప్పి సన్మానం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఆయన ఒక పిడేలు ఇచ్చారు, ఈయన గిటార్ ఇచ్చారు, ఇద్దరు వాయించుకుంటూ కూర్చున్నారు. చాలా సార్లు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, 70% దానిలో కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పిన వ్యక్తి అటు వెళ్ళకుండా మనవే పెద్దకు వస్తాడని చెప్పి ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. రానున్నది రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం,
జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉవ్వెత్తున వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూస్తుంటే ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక రకరకాలుగా క్యాలిక్యులేషన్లు వేసుకుంటూ రకరకాల కలయికలతోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి అన్ని రంగాలు నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర ప్రజల ముక్త కంఠంతో ఒకే మాట చెప్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మనం తీపిన యోధుడు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నారు. రానున్నది రాజన్న రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019 అవుతారని చెప్పి ఈ సందర్భంగా మా సోదరులకి కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తున్నాం. జై జగన్. విశ్వరూప్ గారు,